న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి. అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. శ్రీ శ్రీమాన్ మధు పండిత్ దాస్జీ, శ్రీ ఇంద్రకరణ రెడ్డి, శ్రీ సత్య గౌరవ చంద్రదాస, శ్రీ కేశవరావు ఆనరబుల్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్, శ్రీ బండారు దత్తాత్రేయ ఆనరబుల్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్, శ్రీ బంతు రామ్మోహన్ మేయర్ ఆఫ్ హైదరాబాద్, శ్రీ చింతల రామచంద్రారెడ్డి లోకల్ ఎమ్మెల్యే, శ్రీ కిషన్ రెడ్డి ఎమ్మెల్యే అంబర్పేట్, శ్రీమతి గీతా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆఫ్ ద యాదగిరి టెంపుల్, శ్రీమతి జి విజయలక్ష్మి కార్పొరేటర్ ఆఫ్ ద బంజారా హిల్స్, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఐ రియలీ ఫీల్ దట్ ఐఎమ్ బ్లెస్డ్ టు బి అడ్మిస్ట్ యూ ఆల్ టుడే అండ్ పార్టేక్ ఆఫ్ ద డివైన్ బ్లెస్సింగ్స్ ఆఫ్ లార్డ్ కృష్ణ అండ్ ద స్పిరిచువల్ రేడియన్స్ ఆఫ్ శ్రీల ప్రభుపాద. శ్రీల ప్రభుపాద గేవ్ ప్రాక్టికల్ స్పిరిచువల్ లైఫ్ బై హుచ్ పీపుల్ కెన్ అడాప్ట్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ కృష్ణ కాన్షియస్నెస్ ఇన్ దియర్ లైఫ్స్ అండ్ దస్ బెనిఫిట్ బై ద ఏన్షియంట్ విజ్డమ్ ఆఫ్ ఇండియా ఇన్ ది ఫార్మ్ ఆఫ్ భగవద్గీత అండ్ శ్రీమద్ భాగవతం. టెంపుల్స్ హ్యావ్ బీన్ ద సెంటర్ ఆఫ్ ఇండియన్ కల్చర్ ఎథోస్ ఫ్రమ్ టైమ్స్ ఇమెమోరియల్. దే హ్యావ్ బీన్ సెంటర్స్ ఆఫ్ మ్యూజిక్, డ్యాన్స్, స్పిరిచువల్ అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ ద మాసెస్. దే హ్యావ్ స్ప్రెడ్ అవేర్నెస్ ఆఫ్ రిలీజియస్ అండ్ స్పిరిచువల్ థాట్స్ త్రూ అవుట్ ట్రెడిషన్స్ లైక్ హరికథ అండ్ పురాణ ప్రవచనం. దే హ్యావ్ ఆల్సో ఎంకరేజ్డ్ ఫిలాంథ్రఫీ అండ్ ఫాస్టర్డ్ ఏ సెన్స్ ఆఫ్ కన్సర్న్ ఫర్ అ ఫెలో బీయింగ్ త్రూ చారిటబుల్ యాక్షన్స్. షేర్ అండ్ కేర్ హ్యాస్ బీన్ ద కోర్ ఆఫ్ అవర్ ఫిలాసఫీ. హరే కృష్ణ మూమెంట్ హ్యాస్ ఫోకస్డ్ ఆన్ టెంపుల్ సెంట్రిక్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ద సొసైటీ బేస్డ్ ఆన్ ద టీచింగ్స్ ఆఫ్ భగవద్గీత అండ్ శ్రీమద్ భాగవతం. ఐఎమ్ ఇంప్రెస్డ్ బై ద హోల్ గ్యామిట్ ఆఫ్ సర్వీసెస్ బీయింగ్ రెండర్డ్ బై హరికృష్ణ మూమెంట్. ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్స్ లైక్ అక్షయ పాత్ర, భోజన మృత, సద్ది మూట దట్ ఫీడింగ్ ద ఫార్మర్స్ అండ్ హమాలీస్ ఇన్ మార్కెట్ యార్డ్స్ ఇస్ ఎ గ్రేట్ నోబుల్ ఐడియా, అండ్ అక్షయ అల్పాహారం ఆర్ ఇన్ డీడ్ వెరీ లాడబుల్ ఇనిషియేటివ్స్ టేకెన్ అప్ బై యువర్ ఆర్గనైజేషన్. డియర్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్, టెంపుల్స్ హ్యావ్ యాడెడ్ సెంట్రల్ ప్లేస్ ఇన్ ఇండియాస్ కల్చరల్ లైఫ్. ఇన్ ఇండియన్ ట్రెడిషన్ వీ రెవర్ ఎవ్రీ యాక్షన్ దట్ సర్వ్స్ హ్యుమానిటీ. దెర్ ఈస్ ఎ శాంక్టిటీ అటాచ్డ్ టు మెనీ ఆఫ్ అవర్ డైలీ యాక్టివిటీస్. దట్స్ వై వీ హ్యావ్ వర్డ్స్ లైక్ విద్యాలయ, చికిత్సాలయ, భోజనాలయ, దేవాలయ, ఈవెన్ శౌచాలయ. We see divinity everywhere because we believe that all living and non-living beings are manifestation of the same divine principle and energy. Krishna symbolizes the eternal values of love, compassion, empathy and virtuous behavior. If we can bring about Krishna consciousness in the society, we can usher in a huge transformation in the lives of the people. What is required is a cultural renaissance once again in our country. We can foster peace, prosperity, fraternity and bring Vaikuntha or anxiety free environment in each and every family. A temple such as this educates the people in the principles of happiness and plays a pivotal role in bringing inner peace and a positive healthy attitude towards life. I am happy to be amidst all the devotees of Lord Krishna today, and I am also given this opportunity of presenting the sari and also the talambralu and other things for the Kalyana Utsavam today. I feel it a great privilege and opportunity given to me, and I hope that this temple becomes a source of direction and joy for the millions in the coming days. I pray to Lord Krishna, the Jagat Guru of the Guru, or the Guru for the entire universe, to continue bless the entire humanity with his infinite grace. Mitrulara, chala santoshamu ee roju ee Hyderabadu చారిత్రాత్మక నగరంలో బంజారా హిల్స్ ప్రాంతంలో ఈ చక్కని ప్రాంగణంలో ఇంత అద్భుతమైనటి యొక్క మందిరాన్ని నిర్మాణం చేసి, పురాతనమైన మందిరాన్ని మళ్ళా తిరిగి పునర్నిర్మాణం చేసి దాన్ని కాస్త పునరుద్ధరించి ఈ స్థాయికి తీసుకొచ్చిన, దానికోసం సహకరించినటి యొక్క రాష్ట్ర మంత్రి ఇంద్రకరెడ్డి గారికి, రాష్ట్ర ప్రభుత్వానికి, పార్లమెంటు సభ్యులు కేశవరావు గారికి, దత్తాత్రేయ గారికి, రామచంద్రారెడ్డి గారికి, అదేవిధంగా ఈ స్థానిక కార్పొరేటర్ విజయలక్ష్మి గారికి అందరికి కూడా నేను హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ దెమ్ ఆల్.
దేవాలయము మందిరము ఒక పవిత్రమైన స్థానము. ఎందుకంటే మానవులుగా మనందరికి కూడా కలియుగములో ఆలోచనలు అటు ఇటు వెళుతూ ఉంటాయి. సన్మార్గాన్ని, సత్ప్రవర్తనను, సదాచారాన్ని, సద్బుద్ధిని ప్రసాదించేది భక్తి. అలాంటి భక్తిని మన జీవితంలో మనం మార్గంగా అవలంబించుకుంటే మన జీవితానికి ఒక అనురక్తి వస్తుంది, మనం కోరుకున్న ముక్తి కూడా లభిస్తుంది, ఆ తర్వాత జీవితానికి ఒక మంచి అర్థం వస్తుంది. సదాచారము, సత్ప్రవర్తన, సదాశయము, సద్బుద్ధి, సన్మార్గము ఉంటే ఇంకంతకన్నా కావాల్సింది ఏముంది? దేశం బాగుపడుతుంది, సమాజం బాగుపడుతుంది, మన కుటుంబం బాగుపడుతుంది, మనం బాగుపడతాం, ప్రపంచం కూడా బాగుపడుతుంది. సర్వే జనా సుఖినో భవంతు, మొత్తం జనాలంతా కూడా సుఖంగా ఉండాలా, అది భారతీయ ఫిలాసఫీ. వసుధైక కుటుంబం, ఎంటైర్ యూనివర్స్ ఈజ్ వన్, అది భారతీయ ఫిలాసఫీ, హిందూ ధర్మం యొక్క తాత్వికమైన బోధన. అలాంటి ధర్మానికి చెందిన మనం మన ధర్మాన్ని మనం గౌరవించుకోవాలి. ఆ ధర్మాన్ని మనం అనుసరిస్తున్నందుకు గర్వించాలి, సిగ్గుపడాల్సిన అవసరం లేదు, మొహమాటపడాల్సిన అవసరం లేదు. దీంట్లో రాజకీయానికి తావు లేదు. మతము వ్యక్తిగతమైనది, కానీ ధర్మము సామాజికమైనది, మన యొక్క జీవన విధానానికి సంబంధించినది. రిలిజియన్ ఈజ్ అ వే ఆఫ్ వర్షిప్, కల్చర్ ఈజ్ అ వే ఆఫ్ లైఫ్. దీన్ని మన అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. అందువల్ల ఆదికాలం నుంచి, వేదకాలం నుంచి, పుణ్యకాలం నుంచి, పురాణకాలం నుంచి మన పూర్వీకులు అనుభవించి, రంగరించి, మేళవించి మనకు అందించిన ఈ పవిత్ర ధార్మిక సంస్కృతిని మన అందరం కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఎంతో కూడా ఉంది. మన భాష, మన యాస, మన మాట, మన ఆట, మన పాట, మన గోస, మన కట్టు, మన బొట్టు, మన సాంప్రదాయం, మన పద్ధతులు, వీటన్నిటిని కూడా మనం సంరక్షించుకోవాల్సిన అవసరం ఉంది. వీటన్నిటికీ సంరక్షణకు కేంద్రం మందిరం. ఈ బంజారా హిల్స్ చాలా అత్యంత విలాసవంతమైనది. విలాసవంతమైన వారికి అనేక రకమైన విలాసవంతమైన ఇబ్బందులు కూడా ఉంటాయి, మీ అందరికి కూడా తెలుసు. అలాగే ఈ భాగ్యనగరం హైదరాబాదు మన తెలంగాణ రాష్ట్రానికి రాజధాని, దేశానికి ఒక ప్రముఖమైన పట్టణం, ప్రపంచంలోనే ఒక ప్రముఖమైన కేంద్రం. అలాంటి ప్రపంచ ప్రముఖమైన కేంద్రంలో ఇంత చక్కని, ఇంత విశాల ప్రాంగణంలో ఒక ఆధ్యాత్మిక కేంద్రాన్ని ఏర్పాటు చేసినందుకు హరే కృష్ణ సంస్థ నేను హృదయపూర్వకంగా మన అందరి తరఫున అభినందిస్తూ ఉన్నాను. ప్రశాంత వాతావరణంలో ప్రవేశించి మందిరాన్ని సందర్శించుకొని ఆలయ ప్రాంగణంలో కూర్చొని మంచి ప్రవచనాలు, మంచి భజనలు, మంచి కథలు, మంచి సాంప్రదాయాలు, మంచి సూక్తులు, మంచి అనురక్తులను మనం కానీ పొందగలిగితే అది జీవితానికి ఎంతో ఉపయోగపడుతుంది. పని ఇవాళ వేగం పెరిగిపోయింది, జీవిత గమనం వేగవంతంగా తయారైపోయింది, సమాజంలో అశాంతి పెరుగుతుంది, అరాచకం పెరుగుతుంది, తప్పుడు పద్ధతులు పెరుగుతూ ఉన్నాయి, ఋతువులు క్రమం దప్పాయి, మనుషులు నీతులు దప్పుతూ ఉన్నారు. ఇలాంటి తరుణంలో మందిరాలు, ఇలాంటి యొక్క ప్రవచన కేంద్రాలు మనందరినీ సన్మార్గంలో నడిపించేందుకు, సద్బుద్ధిని ప్రసాదించేందుకు ఎంతో ఉపయోగపడతాయని నేను భావిస్తూ ఉన్నాను. ఈ పోటీ ప్రపంచంలో, ఈ అధునాతన ప్రపంచంలో ఈ భౌతికవాదం ఎక్కువైపోయి మనందరం కూడా ఆధ్యాత్మిక వాదాన్ని పక్కన పెట్టాం. మళ్ళా తిరిగి ఆధ్యాత్మికతను మన జీవితంలో అలవాటు చేసుకోవాల్సి ఉంది. జనం కోసం మనం జీవిద్దాం, అందరం కలిసికట్టుగా జీవిద్దాం. దేశం మన భారత సాంప్రదాయం అందరికీ తెలుసు. చీమకు చక్కెర పెట్టి, పాముకు పాలు పోసి, చెట్టుకు బొట్టు పెట్టి, పశువుకు దండం పెట్టే పవిత్రమైన జాతి బంధు. అలాంటి వీ బిలాంగ్ టు సచ్ ఎ గ్రేట్ నేషన్, గ్రేట్ రేస్ అండ్ గ్రేట్ కంట్రీ అండ్ గ్రేట్ ట్రెడిషన్. అది మన యొక్క గొప్పతనం. మన పంట అయిపోయిన తర్వాత, పంట ఉన్నప్పుడు ఆ పంట వచ్చి పక్షులు తిని వెళ్ళిపోకుండా, చెడగొట్టకుండా మనం మంచి వేసి కళ్ళెం పెట్టి ఆ పశువులు, వాటి పక్షులను తరుగుతాం. అలాగే డబ్బాలు పెట్టి వాటిని వాయించి సౌండ్ చేసి శబ్దానికి వాటిని తరివేస్తాం, కాకులు కానీ పక్షులు కానీ. అదే పంట పూర్తయిన తర్వాత, పంట ఇంటికి వచ్చిన తర్వాత ఆ పంటలో కొన్ని జొన్న కంకులో, సజ్జ కంకులో, రాగి కంకులో, వరి కంకులో తీసి మన ఇంటి ముందు పంచెరకు ఏ విధంగా అయితే ఉందో ఆ పందిట్లో వాటిని అన్నింటినీ వేలాడదీస్తాం. నాకు చిన్నప్పుడు అర్థమయ్యేది కాదు ఎందుకని. ఎందుకు వేలాడదీస్తామంటే పక్షులు వచ్చి ఆహారాన్ని భుజించడానికి. మా తాతను అడిగాను నేను, ఏమయ్యా చిన్నప్పుడేమో ఒడిశాలు ఇచ్చి ఆ పంచ మీద ఎక్కి పక్షులన్నీ తరం వంటివి, ఇప్పుడేమో పక్షులకు మళ్ళీ ఇంటి ముందు ఈ విధంగా కట్టి పక్షులను రమ్మంటున్నావు ఏంటంటే ఆయన చెప్పాడు, పక్షులకు అంతటి ప్రాపంచిక పరిజ్ఞానం లేదు, అది పంట పండిందా పరిపక్వమైందా కాదా తెలవదు, అందుకని పంటను చెడగొడతాయవి, వాటికి లాభం లేదు నీకు నష్టం వస్తుంది, అందుకని వాటిని అప్పుడు తరవాలా. కానీ పంట పండిన తర్వాత, పంట ఇంటికి వచ్చిన తర్వాత నీకు సుఖం కలుగుతున్నప్పుడు, నీ సుఖంలో, నీ సౌభాగ్యంలో సొంత
వారికి కూడా పెట్టాలి. అందుకని ఇక్కడ మనం ఇంటి ముందు వీటిని వేలాడి చేసాం. ఆ పక్షులు వస్తాయి, ఆ పక్షులు తింటాయి. ఇది హిందూ సంస్కృతి, ఇది హిందూ ధర్మం, ఇది హిందూ యొక్క పద్ధతి. దీన్ని మన అందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. అందుకని ఈ పవిత్రమైన మార్గంలో పోతూ ఈరోజు ఆధ్యాత్మిక భావన అనురక్తిని మనం అలవాటు చేసుకుని ఈ సమాజంలో ఉన్న ఈ పోటీ వాతావరణంలో విలువలు, సాంప్రదాయాలు అవి మంట కలవకుండా పద్ధతిగా ఉండేదానికోసం అని చెప్పని ఇలాంటి కేంద్రాలు మనకు ఎంతో ఉపయోగపడతాయి. వాస్తవంగా హరే కృష్ణ ఉద్యమం దేశంలో ఒక రకమైన ఆధ్యాత్మిక విప్లవాన్ని తీసుకొస్తూ ఉంది. ఇది మరింత విస్తరించాలని చెప్పని సందర్భంగా నేను మీ అందరికి కూడా మనవి చేస్తున్నాను. దీన్ని ఇది మన అందరి యొక్క ఆస్తి, ఇది మన అందరి యొక్క ఆస్తి. దీన్ని కాపాడుకోవడం, దీన్ని రక్షించుకోవడం, దీన్ని ప్రోత్సహించుకోవడం మనలో కూడా నాయకులతో సహా అందరూ రాజకీయాలు పక్కన పెట్టి తరచుగా ఆలయానికి విచ్చేసి భక్తులకు ఇబ్బంది కలగకుండా వాళ్ళను కూడా ప్రోత్సహించి దీన్ని ఒక కేంద్రంగా, ప్రతి ఒక్కరికి కూడా ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా తయారు చేసి మంచిని ప్రబోధించేట మంచి మందిరంగా దీన్ని తయారు చేయాలని చెప్పని కోరుతూ, నాకు కూడా సంతోషం ఏంటంటే నేను హైదరాబాద్కు వస్తే నేను ఉండేది దగ్గరలోనే. అయితే మామూలుగా అయితే నడిచి వచ్చేద్దాం అనుకున్నాను నేను ఇవాళ, కానీ నేను ఉండే ఆ పద్ధతి, ఆ హోదా అయితే ఉందో రాజ్యాంగబద్ధమైన అది అంత సులభంగా అట ఎట్టంటే అట నడవనివ్వదు. దానికి కొన్ని కొన్ని సమస్యలు ఉన్నాయి. అందుకని నేను ఎక్కువసార్లు వస్తే మీకు ఎక్కువసార్లు ఇబ్బంది అవుతుంది. కానీ తప్పనిసరిగా నేను కూడా అవకాశం వచ్చినప్పుడు తప్పనిసరిగా ఇక్కడికి వస్తాను. ఇక్కడికి వస్తే ఆ సంతోషము, ఆ సంభ్రమము, ఆ ఆనందము చెప్పడానికి విలువ కానిది. అందుకని అందరికి కూడా ఆనందాన్ని పంచుకోవాల్సిన అవసరం ఉందని మీ అందరికీ మనవి చేస్తూ మరొకసారి అందరినీ అభినందిస్తున్నా. తెలంగాణ ప్రభుత్వం ముఖ్యంగా అన్యాక్రాంతం అవుతున్నట్టే ఈ పురాతన మందిరాన్ని అలా వదిలేయకుండా మంచి సంస్థకు, హరే కృష్ణ సంస్థకు సహకరించి దీన్ని వారి ద్వారా నిర్వహణ కట్టడము సులభము, కొంత కష్టసాధ్యమైన సులభమే, ఆ తర్వాత నిర్వహణ చేయడం అది చాలా ముఖ్యం. దాన్ని కూడా ఒక మంచి సంస్థకు అప్పగించి తద్వారా దీన్ని ముందుకు తీసుకునేందుకు ప్రభుత్వాన్ని కూడా నేను అభినందిస్తున్నా. మరొకసారి ఈ మందిర నిర్మాణంలో బాధ్యులు ఎవరైతే విరాళాలు ఇచ్చారో, ఎవరైతే సహకరించారో వాళ్ళందరికీ కూడా భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలన్నీ ప్రసాదించాలని, అన్నిటికన్నా ముఖ్యంగా మనశ్శాంతిని, సంతోషాన్ని, ఆనందాన్ని మనకు అందించే విధంగా ఆ ప్రేరణ కలిగించాలని సందర్భంగా మనవి చేస్తూ మరొకసారి మీ అందరికి కూడా ఈ కళ్యాణోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ లక్ష్మీ నరసింహస్వామి మనందరి జీవితాల్లో ప్రవేశించి, మన మనసులో ప్రవేశించి మనకు ధైర్యాన్ని, స్థైర్యాన్ని, సద్బుద్ధిని, సన్మార్గాన్ని, సదాచారాన్ని, సత్ప్రవర్తనను కలిగించే విధంగా ఆశీర్వదించాలని కోరుతూ విధులు సెలవు తీసుకున్నాను. హరే కృష్ణ, హరే కృష్ణ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్, ఫాలో ఆన్ ఫేస్బుక్, గూగుల్ ప్లస్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్. For more updates, please subscribe Great Telangana TV.